ఇదే ప్రాంతం మొన్న వరదలు వచ్చాయి. వరదలు వస్తే అతలాకుతలం అయిపోయింది. 10 రోజులు నేను కూడా చాలా బాధపడ్డాను, మనసును చలించివేసింది. కనీసం నేను నీళ్లు ఇవ్వలేకపోయానే మనోవేదన అవన్నీ చూశాను. 10 రోజులు నేను బురదలో తిరిగా, మా ఆఫీసులు తిరిగారు, మా ఎమ్మెల్యేలు తిరిగారు, మంత్రులు తిరిగారు, అందరం తిరిగాం. తిరిగి నార్మల్సీ తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా సహకరించారు. 10 డేస్ సఫర్ అయినా ఒక్క వ్యక్తి ఒక్క నెగిటివ్గా మాట్లాడలేదంటే అది వాళ్ళ మంచితనం, మేము చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం స్పందించారు. 425 కోట్ల రూపాయలు ఇప్పటికీ సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇచ్చారు. నా చరిత్రలో చాలా సంక్షోభాలు చూశారు, కానీ ఈసారి ఎక్కడికక్కడ మధ్యాహ్నం కూడా నాకు 1.5 అవర్ అయింది. ఒక చిన్న కురవాడు, 6వ తరగతి కురవాడు, 4 సంవత్సరాలు సేవ్ చేసుకున్న కిటీ బ్యాంక్ 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అడిగాను, 10,000 రూపాయలు ఇస్తున్నావు, 4 సంవత్సరాలను పొదుపు చేసుకున్న డబ్బులు నీకు బాధ లేదంటే అక్కడ పడిన కష్టాలు చూశాను, టీవీల్లో చూశాను, నా డబ్బులు ముఖ్యం కాదు, వాళ్ళకు చేరుతుందని తృప్తి ఉందని 6వ తరగతి చదివే విద్యార్థి చెప్పగలిగాడంటే అది స్ఫూర్తి. ఒక ఆడబిడ్డ వచ్చింది, ఆ ఆడబిడ్డను చూస్తే భర్త చనిపోయాడు, ఇంట్లో నుంచి నేను బయట రాలేదు, కానీ ఈరోజు మీరు పడే కష్టం చూశాను, నా వంతు బాధ్యతగా నేను కానీ చేయకపోతే నేను తప్పు చేసిన దాన్ని అవుతాననే ఉద్దేశంతో ఈరోజు నేరుగా మీ దగ్గరికి వచ్చి నేను పొదుపు చేసుకున్న 2 లక్షల రూపాయలు మీకు ఇవ్వాలని వచ్చానని ఆవిడ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఈ సంఘటనలో చాలా హృదయ విదారక సంఘటనలు చూశాను. ఒక తండ్రి వచ్చి, నీళ్ళు ఇవ్వండి, ఇంకేం మాకు అవసరం లేదు, 3 రోజుల నుంచి మా పిల్లలు నీళ్లు అడుగుతున్నారు, నీళ్లు ఇవ్వండి అంటే నీళ్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితి. ఈరోజు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళ మనసులు చలించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా సహాయం చేస్తామనే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒకే ఒక విషయం, విశ్వసనీయత. మనం విశ్వసనీయత మెయింటైన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం రాష్ట్రంలో ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే